కొడాలి నానికి మాస్ వార్నింగ్ ఇచ్చారట హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత. సో కొడాలి నానికి ఇప్పుడు వంగలపూడి అనిత భారీగానే కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే కొడాలి నాని నోరు చక్కగా అయితే పెట్టుకోరు. ఇప్పటికే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల వల్ల ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా మరి వంగలపూడి అనిత అయితే ఆయనకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులోకి పెట్టుకొని మరి అభ్యర్థుల్ని విమర్శించడం కనుక మానకపోతే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని, ఇప్పటికే గతంలో ఆయన చేసినటువంటి విషయాలకే చాలామంది ఎన్నో రకాల కంప్లైంట్స్ ఇచ్చున్నారని, వాటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే కొడాలి నాని ఇక జీవితాంతం జైల్లో కూర్చోవాల్సిందేనంటూ మరి వంగరపూడి అనిత చాలా స్ట్రిక్ట్గాను స్ట్రైట్గాను వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయం తెలిసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే వంగలపూడి అనిత ఈ రేంజ్లో మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం. కానీ ఖచ్చితంగా మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయంలో వాళ్ళందరూ సాధించినటువంటి ఈ పేరు ప్రఖ్యాతిని చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం వీటి గురించి అందరూ ఎంతో సంతోషంగాను అలాగే ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అలాగే అభిమానులు సైతం మరి తెలుగుదేశం పార్టీ గురించి ఈ రేంజ్లో అయితే పవర్ఫుల్గా రావడం కొడాలి నాని లాంటి వాళ్ళకి గట్టిగానే బుద్ధి చెప్పినట్టు అవుతుందని చెప్తున్నారు. కాబట్టి ఈ విషయం ఎంతో సెన్సేషనల్గా మారుతోంది. కొడాలి నాని తెలుగుదేశం పార్టీని అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇతర ముఖ్యులని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈసారి మాత్రం ఆయన చేసే పనికి ఎవరు అడ్డు రాకూడదని, ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించి గెలవడం అనేది రాష్ట్రంలో మర్చిపోలేనటువంటి విషయంగా ఉండాలని వంగలపూడి అనిత కోరుకుంటున్నారు. కాబట్టి ఈ విషయం ఇప్పుడు సంచలనంగా మారుతోంది.